హైదరాబాద్ లో ఏ ఏరియాస్ డెవలప్ అవుతున్నాయి, ఎక్కడ ఫ్లాట్లను కొనుగోలు చేస్తే బెటర్, ఏ ప్రాంతాలు స్థిర నివాసానికి అనుకూలంగా ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో పెట్టుబడి కోసం ప్లాట్లను కొంటే ఉత్తమం, ఈ విషయంలో ఎలివేట్ ఎక్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు క్రడై తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రామరెడ్డి గారు. మరి ఆయన ఏం చెప్తున్నారో విందామా. రియల్ ఎస్టేట్ రంగం ఎన్నో ఒడిదుడుకుల తర్వాత ఒక మంచి ఊపు మీద ఉంది. దీనికి మేజర్ రీజన్స్ మనకు దాదాపు 7-8 ఇయర్స్ ఎన్నో కష్టాలు చూశారు డెవలపర్స్ అందరూ. దానికి వేరియస్ రీజన్స్, ఎందుకంటే ఒక పక్క రిసెషన్ అనుకోండి, తర్వాత తెలంగాణ ఇష్యూ అనుకోండి, దాని తర్వాత ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారు తీసుకున్న పాజిటివ్ డెసిషన్స్ వల్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం వల్ల సో అభివృద్ధి అనేది చాలా 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 జరుగుతుంది. సో దీనికి తోడు ఏంటంటే మన హైదరాబాద్లో రేట్స్ అన్నీ తక్కువ. వెన్ యూ కంపేర్ విత్ అదర్ సిటీస్, మీరు భూముల ధరలు అనుకోండి, అంటే తర్వాత ఆఫీస్ స్పేస్ అనుకోండి, ఇల్లు అనుకోండి, ఏది చూసుకున్నా కానీ ధరలు తక్కువ. సో రెంటల్ వాల్యూ తక్కువ. దీన్ని బట్టి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ వల్ల ఐటీ కంపెనీస్ అనుకోండి, ఇండస్ట్రీస్ కానీ, ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్ హైదరాబాద్. సో చాలా ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఆఫీస్ స్పేస్ విపరీతమైన అబ్జార్ప్షన్ వచ్చింది. సో దీంతోపాటు రెసిడెన్షియల్ కూడా ఎంతో డిమాండ్ పెరగడం జరిగింది. సో ధరలు పెరగడానికి అపోహలు ఏంటంటే బిల్డర్ ధరలు పెంచుతున్నారు కాదు, బిల్డర్ ధరలు పెంచడానికి భూముల ధరలు ఒక పక్క పెరుగుతున్నాయి, తర్వాత ఇన్పుట్ అంటే మన ఇన్పుట్ కాస్ట్ కూడా చాలా పెరిగింది. ఎస్పెషల్ ఏంటంటే బ్రిక్ చూసుకోండి, శాండ్ చూసుకోండి, సిమెంట్ చూసుకోండి, స్టీల్ చూసుకోండి, ప్రతి ఒక్కటి 40-50% పెరిగింది. ఇంకా లేబర్ అయితే దాదాపు 100% పెరిగింది. సో డెఫినెట్గా ఈ ఎంటైర్ ప్రభావము కన్స్ట్రక్షన్ రంగం మీద పడుతుంది. సో దీంతోపాటు రేటు పెరగడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి ఈవెన్ టుడే ఆల్సో బెస్ట్ టైం టు బై, ఎవ్రీ టైమ్ ఐ బీన్ టెలింగ్, ఎన్నో రోజు చెప్తున్నాను, ప్రతి సంవత్సరము అంటే ఈ ఇంకా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా ఉండబోతుంది. కాబట్టి బెస్ట్ టైం టు ఇన్వెస్ట్. ఎవరెవరికి ఎక్కడెక్కడ సిటీలు ఎంటైర్ సిటీ చూసుకుంటే నార్త్ సైడు, ఈస్ట్ సైడు, వెస్ట్ సైడు, సౌత్ సైడు ఏ పక్క చూసుకున్నా కానీ ధరలు మాత్రం పెరుగుతున్నాయి. సో ఎవరికి అనుకూలంగా ఉన్న ప్లేసెస్లో వారు చూజ్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే దానికి ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ ఉంది. వెస్టర్న్ సైడ్ అయితే ఐటీ కార్డర్ ఉంది, అలాగే ఇప్పుడు నార్త్ సైడ్ కూడా రీసెంట్గా ఐటీ కార్డర్ అంటే ప్రకటించడం జరిగింది, షార్ట్లీ ఐటీకి రాబోతుంది. అంటే బెస్ట్ ప్లేస్ టు లివ్ అక్కడ అంటే గ్రీనరీ అంటూ అనుకోండి, లాట్ ఆఫ్ గ్రీనరీ స్పేస్ ఇస్ దేర్ అండ్ అందుబాటు ధరలు ఉన్నాయి. మీకు 2,500 రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే 3,000-4,000 రూపాయల లోపల మంచి మంచి గృహాలు వస్తున్నాయి.